श्री गुरुभ्यो नमः हरिः ओम कल्याणार्बुदगात्राय कामितार्दप्रदायिने श्रीमद्वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् అందరికీ నమస్కారం. 2019 ఉగాది తదుపరి ద్వాదశ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే ఈ విషయాన్ని చెప్పుకుంటే, వికారి నామ సంవత్సరంలో ఒక రకంగా మొదటి మాసంలోనే కొంతమందికి అవయోగాలు, కొంతమందికి శుభయోగాలు, కొంతమందికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొంతమందికి నిరుపయోగమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందుగా నేను చెప్పేటువంటి విషయాన్ని బాగా గ్రహించండి. గోచార ఫలితాలన్నీ కూడా నామ నక్షత్ర ప్రధానంగా, కొంతవరకు జన్మ నక్షత్ర ప్రధానంగా ఈ యొక్క జాతక విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఈ జాతక ఫలితాలలో ముఖ్యంగా గోచార ఫలితాలన్నీ కూడా 60% వరకు మీకు అనుకోయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. నేను చెప్పేటువంటి ఫలితాలు స్పష్టంగా అనుకూలవంతమైనవి, తప్పకుండా ఇవి విజయాన్ని కలిగిస్తాయి, ఇవి అపజయాన్ని కలిగిస్తాయి అనే విషయాల్లో మీరు కంగారు పడకూడదు. జన్మ జాతకంలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే నిర్దిష్ట ప్రమాణంగా తీసుకోండి. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి, కానీ 60-70% వరకు మాత్రమే బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క సూచనల్ని, సలహాల్ని పాటించడం వల్ల అనుకూలవంతమైనటువంటి, ఉపయోగమైనటువంటి శుభకార్య అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక సూచక శాస్త్రం అన్న విషయాన్ని మీ అందరికీ ఒకసారి సవివరంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మాసవారి ఫలితాల్లో భాగంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఉండేటువంటి తులారాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఈ మాసం నుంచే అనుకూలవంతమైనటువంటి శుభస్థితి ఎక్కువగా చెప్పబడుతోంది. గత 2-3 మాసాల నుంచి వీరికి మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఈ మాసంలో మాత్రము 3వ వారంలో అధికమైనటువంటి ధన వ్యయము, నష్టము, అనారోగ్యము, యాక్సిడెంట్ అవ్వడము, ప్రతికూల ప్రభావము, ముఖ్యమైనటువంటి వస్తువులు చేజారిపోవడము, లేనిపోని అపవాదులు, భార్యాభర్తల మధ్య విషతుల్యమైనటువంటి వ్యక్తుల ఆరోపణలు లాంటివన్నీ కూడా జరిగే అవకాశము, ఒప్పందాలైనటువంటి వివాహాదులు కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది ఈ 3వ వారం మాత్రం. మిగతా 1-4 వారాల్లో ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో ఏదైనా శుభకార్య నిర్వహణ, ధనయోగము, వ్యవహార లాభము, రైతు సోదరులకి పంట లాభము, ధనయోగము, రైతులకి కొత్త పంటకు సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవడము, పసుపు మరియు ఈ కందుల సంబంధించినటువంటి ధాన్య పంట అధికంగా ధనలాభం కలిగించడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, తప్పకుండా మీరు గెలుపు సంబంధమైనటువంటి రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రాశి వారు కూడా గెలుపు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువగా ఏర్పడుతోంది. సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో 3వ వారం తప్ప మిగిలిన వారాల్లో ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొనసాగవచ్చును. ఆత్మీయ సందర్శన లాభాన్ని కలిగిస్తుంది. 3వ వారంలో ఆత్మీయ సందర్శన నష్టాన్ని కలిగిస్తుంది. అవమానాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు, ప్రేయసి ప్రియులు వీడిపోయేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ ఏర్పడుతుంది 3వ వారంలో. అలాగే శుభకార్య నిర్వహణ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన వ్యక్తులతో విందు వినోదాలు పాలు పంచుకోకండి. రహస్య సమాచారాలు బయటపెట్టకండి. అనుకూలవంతమైనటువంటి సమయం కోసం ఎదురు చూసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. సాహసవంతమైన కార్యక్రమాలు చేయకండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే 4వ వారంలో ప్రారంభించండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోతాయి. ఆశ్చర్యకరంగా మీకు 1వ వారంలోనే H1B వీసా క్లిక్ అవ్వడము, PR కానీ గ్రీన్ కార్డు కానీ అందుకునేటువంటి అవకాశము, ముఖ్యంగా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాన్ని కూడా సమసిపోయేటువంటి శుభమైనటువంటి వారంగా 1వ వారంగా చెప్పబడుతోంది. అనుకోని విధంగా మీకు ఆర్థికంగా సహకారాలు అందుతాయి. చేతి నిండా ధనం ఉంటుంది. అవసరానికి ధనం వల్ల అనుకూలమైనటువంటి గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. వజ్రాభరణ ప్రాప్తి, పిల్లలు చేసేటువంటి ఉత్తమ ఉద్యోగ, ఉత్తమమైనటువంటి వ్యాపార స్థితి మీకు ఆనందాన్ని కలిగించే అంశం. అనగా పిల్లల భవిష్యత్తులో
పిల్లల ఎదుగుదలను చూసి మీరు ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది. మీ పిల్లలు చేసినటువంటి ప్రతి పని కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాకపోతే స్పెక్యులేషన్లో తొందరపాటుతనంతో కొన్ని కొన్ని విషయాల్లో పెట్టుబడి పెట్టే విషయంలో పెద్దవారి సలహాను తీసుకోవడం చాలా మంచిది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అది మీకు మూడో వారంలో ఎక్కువగా చెప్పబడుతోంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కళాకారులకి అనుకూలతలు. గృహ నిర్మాణ సంబంధ కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్మికులకి కొత్త కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఈ ఎడమ దవడకు సంబంధించినటువంటి విషయంలో, ఎడమ దవడకు సంబంధించినటువంటి విషయంలో అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ పంటి సంబంధమైన అనారోగ్యం కూడా మీకు ఎక్కువ చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. వివాహాదర్శ తాంబూలాదుల్లో తప్పనిసరిగా మీరు శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ధనం చేతి నిండా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం లాంటివన్నీ కూడా పొందుకునే అద్భుతమైన మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి చెప్పినటువంటి ఒక వారం మాత్రం మీకు జాగ్రత్తగా ఉండండి. మిగిలిన మూడు వారాలు కూడా అద్భుతమైనటువంటి ఆనందకర ప్రయోజనాన్ని పొందుకునే అవకాశంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా గత వారంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఈ వారంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశము. ఆ వ్యక్తి వల్ల మీ జీవిత భాగస్వామిగా మారవచ్చును, లేదా వ్యాపార భాగస్వామిగా కూడా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా విజయాన్ని సాధించుకునే అద్భుతమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. కాకపోతే ఒంటరి ప్రయాణాన్ని మానుకోవడం మంచిది. తీర్థయాత్ర సేవను కూడా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో మీరు లాంగ్ డ్రైవ్ చేసే ప్రయత్నాన్ని చేయకండి, నష్టపోయిన ప్రమాదం ఉంటుంది. వాహనం కూడా మీకు చికాకు కలిగించే అవకాశంగా చెప్పబడుతుంది. తప్పనిసరిగా మీరు శివ ఆరాధన, గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ సందర్శన చేసినట్టయితే అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకునే అద్భుతమైనటువంటి మాసంగా మీకు చెప్పబడుతుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి అనుకూలవంతమైన ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.